శ్రీసభ చరిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మొదటి రెండు శతాబ్దాలలో ఏం జరిగింది, శ్రీసభ ఎలాంటి అవరోధాలను ఎదుర్కొంది అనేటువంటి అంశాల గురించి తెలుసుకుంటాము. మొదటి శతాబ్దం శంకుస్థాపన. క్రైస్తవ్యంలో మొదటి శతాబ్దంలో ఏం జరిగిందనేది కొత్త నిబంధన ద్వారా మనకు సుపరిచితం. క్రీస్తు శ్రీసభ క్రీస్తు బోధలకు ఆకర్షితమైన యూదా క్రైస్తవులతో ప్రారంభమై యెరూషలేము నుండి వివిధ ప్రాంతాలకు ఎలా విస్తరించిందనేదే అపోస్తలుల చరిత్ర. అలా విస్తరిస్తూ చివరకు రోమ్ సామ్రాజ్యంలోకి ఎలా ప్రవేశించిందనేది మనము తెలుసుకుంటాము. ఈ శతాబ్దంలో నెలకొని ఉన్న శాంతి, రోమన్ పరిపాలకులు రూపొందించిన రహదారులు, సురక్షిత సముద్ర ప్రయాణాలు ఈ విస్తరణకు ఎంతగానో తోడ్పడ్డాయి. అప్పటి క్రైస్తవులలో ఉన్న ఒకే సంస్కృతి, ఒకే భాష కూడా ఈ విస్తరణకు దోహదం చేసింది. అయితే పునీత పౌలు లాంటి ఎందరో అపోస్తలులను, స్టీఫెన్ లాంటి ఎందరో వేద సాక్షులను ఆవిష్కరించిన పవిత్రాత్మ ఈ క్రైస్తవ విస్తరణకు మూల కారణమై ఉంది. క్రైస్తవ మతం యూదా మతంలో ఒక గుర్తింపు లేని శాఖగా ప్రారంభమైంది. మొదటి శతాబ్దంలోనూ, రెండవ శతాబ్దపు మొదటి భాగంలోనూ క్రైస్తవులుగా మారిన వాళ్ళలో చాలా మంది రోమన్ సామ్రాజ్యంలోని విద్య లేని వాళ్ళు, బానిసలు వంటి తక్కువ జాతికి చెందినవారే. మొదట్లో రోమన్ ప్రభుత్వం వీరిని అంతగా పట్టించుకోలేదు. కానీ 64వ సంవత్సరంలో రోమ్ నగరంలో చెరలేగిన నిప్పుకు క్రైస్తవులే బాధ్యులని నీరో చక్రవర్తి ఆరోపించాడు. ఈ నీరో చక్రవర్తి నగరానికి నిప్పు పెట్టి ఉంటాడని కొందరు చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. అపోస్తలులైన పేతురు, పౌలు, రోమ్ నగరంలోని క్రైస్తవ నాయకులు ఈ కాలంలో వేదసాక్షి మరణాన్ని పొందారు. క్రైస్తవులను హింసలకు గురి చేయడం ఈ కాలంలోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ వేద హింసల కాలంలో క్రైస్తవులు తమలో చనిపోయిన వారిని రోములోని రహస్య సమాధుల, అనగా కాటకామ్స్ నేలమాలిగలో ఏర్పాటు చేసిన సమాధులలో దాచిపెట్టారు. క్రైస్తవులను ఎందుకు హింసకు గురి చేశారు? క్రైస్తవేతరులు కూడా క్రైస్తవుల మధ్య ఉన్న నెలకొని ఉన్న స్నేహ సౌహార్దాలను గుర్తించారు. క్రైస్తవులు పేదలపై చూపిస్తున్న శ్రద్ధను, విధవరాండ్రను, అనాథలను చేరదీస్తున్న వైనాన్ని, కరువు కాటకాలతో అలమటిస్తున్న వారిని పరామర్శిస్తున్న విధానాన్ని, జైళ్లలోనూ గనులలోనూ పనిచేస్తున్న వారిపై చూపిస్తున్న కరుణను వారు గుర్తించారు. ఈ క్రైస్తవులు ఒకరితో ఒకరు ఎలా ప్రేమించుకుంటున్నారో చూడండి అనేది ఒక సాధారణ అంశంలాగా ఉండేది. అయినప్పటికీ ఈ క్రైస్తవులు ప్రతి ఆదివారం క్రీస్తు అనబడే ఒక వ్యక్తి రక్త మాంసాలను భుజించడానికి ఒక చోట చేరతారని, ఆ రోజుల్లో కొన్ని మతాల్లో జరిగినట్టుగా లైంగిక విచ్చలవిడితనం ఆ సమావేశాల్లో జరుగుతుందని వదంతులు వ్యాప్తిలో ఉండేవి. అయితే ఈ వదంతులన్నీ ఆదివారాలు క్రైస్తవులు ఏం చేస్తున్నారో తెలుసుకొని వాళ్ళు వ్యాప్తి చేసిన అనేవి సుస్పష్టం. రోమన్ ప్రభుత్వం క్రైస్తవులు ప్రభుత్వానికి వ్యతిరేకులని, రోమన్ దేవతలను, చక్రవర్తిని పూజించని నాస్తికులని భావించింది. డొమీషియస్ అనే చక్రవర్తి మొదటి శతాబ్దపు చివరిలో క్రైస్తవులు తనను దేవునిగా గుర్తించి బలులర్పించడం లేదని వారిని దారుణ హింసకు గురి చేశాడు. దర్శన గ్రంథం ఈ హింసల గురించి నిగూఢ భాషలో వివరిస్తుంది. రోమ్ నగరాన్ని బైబిల్ బాబిలోనుగా పిలుస్తుంది. టెర్తులియన్ అనే క్రైస్తవ రచయిత వేదసాక్షుల రక్తం శ్రీసభకు బీజం అని రాశాడు. ఈ విధంగా క్రైస్తవ మతం తన విశ్వాసానికి సాక్షిగా ధైర్యస్థైర్యాలతో ఎదగడం కొనసాగించింది. అపోస్తలుల తర్వాత శ్రీసభ నాయకులుగా నియమింపబడ్డ పీఠాధిపతులు దైవ ప్రజలకు మార్గదర్శకులుగా ఉండడాన్ని కొనసాగించారు. వీరిలో పేతురు తర్వాత రోమ్ పీఠాధిపత్యాన్ని అధిరోహించిన వారిలో ముఖ్యులు లైనస్, అనాక్లీషియస్, క్లెమెంట్లు. మొదటి శతాబ్దంలో దాదాపు 500,000 మంది క్రైస్తవులు రోమ్ సామ్రాజ్యంలో ఉన్నట్లు ఒక అంచనా. రెండవ శతాబ్దం విస్తరణ, కొనసాగింపు, విశ్వాస నిర్వచనం. రెండవ శతాబ్దపు ఆరంభంలో క్రీస్తు కొరకు తమ ప్రాణాలు అర్పించిన మార్గదర్శక పీఠాధిపతులు ఇద్దరున్నారు. వారు పోలికార్ప్ ఆఫ్ స్పిన్నా, అంతియోకు ఇన్యాసిగారులు. క్రీస్తు శకం 110లో తన వేదసాక్షి మరణానికి గాను రోమ్ నగరానికి వెళుతూ అంతియోకు ఇన్యాసి గారు 7 ఉత్తరాలను రాశారు. వాటిలో ఒకటి పాలికార్ప్ గారికి, మిగతావి దారిలో ఉన్న క్రైస్తవ సంఘాలను ఉద్దేశించి వారిని విశ్వాస మార్గంలో దృఢపరచడానికి రాసినవి. రోమ్ నగరంలోని క్రైస్తవులు ఆయన మరణాన్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఆయన వారిని వారించాడు. దివ్య సప్రసాదంలోని అప్పం నలిగిన గోధుమ గింజల నుండి ఎలా తయారవుతుందో, అలాగే సింహాల మధ్య నలిగిన తాను క్రీస్తు కొరకు నిజమైన అప్పంలో తయారవుతానని వారితో అన్నాడు. వేదసాక్షి మరణం స్వర్గానికి తీసుకెళ్లే మార్గంగా వారు భావించారు. అందుకే వేదసాక్షులను వారు గౌరవించారు. వారి ప్రార్థనలలో దేవుని సింహాసనానికి ముందున్న సాక్షులను వేడు తమ కొరకు ప్రార్థించమని వేడుకునేవాళ్ళు.
ఈ విషయాలను మనం దర్శన గ్రంథం అనగా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు 7వ అధ్యాయం 9 నుండి 17 వచనాల్లో చూడవచ్చు. ఇలా వేదసాక్షి మరణాన్ని పొందిన వారిలో స్త్రీలు కూడా ఉన్నారు. వారిలో పునీత పర్పెచ్యువ, పునీత ఫెలిసిటీ అనే వాళ్ళు ముఖ్యులు. స్త్రీసభ నాయకత్వంలోని అంతస్తులు 2వ శతాబ్దంలో ప్రారంభమై ఈనాటికి కూడా అదే అంతస్తులు కొనసాగుతున్నాయి. క్రీస్తు శకం 110లోనే అంతియోకు ఇన్యాసి గారు ప్రతి ప్రాంతీయ స్త్రీసభ ఒక పీఠాధిపతి చేత నడిపింపబడుతుందని రాశారు. ఈ ప్రాంతీయ సంఘాలు పెద్దవిగా ఎదిగి సంఘంలోని విశ్వాసులందరినీ ఒక పీఠాధిపతి చూసుకోలేని సమయంలో దివ్య సంస్కారాలను ప్రజలకు అందించడానికి, ఆయనకు సహకరించడానికి సహాయకులను అనగా ప్రెస్బిటైర్స్, ఆ తర్వాత ఫాదర్లను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభమైంది. అలాగే లౌకిక విషయాలలో పీఠాధిపతికి సహాయపడటానికి, అంటే పేద సాధులకు ఆర్థికంగా వస్తుపరంగా సహకరించడానికి డీకన్లు ఉండేవారు. 2వ శతాబ్దంలో పీఠాధిపతులందరూ కూడా తపవిత్రాత్మతో నడపబడిన వారై ఆ కాలంలో ఎదురైన సమస్యలను, సవాళ్లను ఎదుర్కోవడానికి అందరికీ వర్తించే సాధారణ బోధనలను రూపొందించడం ప్రారంభించారు. దీనికి ఉదాహరణగా అప్పుడు రూపొందించబడిన విశ్వాస సంగ్రహము, జ్ఞానస్నానం పొందడానికి ముందు తర్వాత కూడా సత్యోపదేశం అనగా క్రైస్తవ విశ్వాసానికి సంబంధించిన విషయాలను బోధించడం వంటి వాటిని ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. విశ్వ శ్రీసభకు దైవ ప్రేరణ చేత రాయబడిన పవిత్ర రాతలను నిర్దేశించడంలో కూడా పీఠాధిపతులు చర్చించేవారు. అప్పట్లో మార్షియన్ లాంటి కొందరు వ్యక్తులు పాత నిబంధన దైవ ప్రేరేపణ కాదని, క్రైస్తవులు రాసిన వాటిలో కూడా చాలా వరకు తీసివేసి అతి కొద్ది రాతలను మాత్రమే దైవ ప్రేరణగా అంగీకరించారు. గ్నాస్టిక్లు అనగా జ్ఞానవాదులు కొన్ని అసహజ రాతలను కూడా దైవ ప్రేరణ చేత రాయబడిన వాటిగా గుర్తించాలన్నారు. వారు దైవ ప్రేరణగా అంగీకరించిన వాటిలో ఒక సువార్తలో బాలయేసు మట్టితో పక్షులను చేసి వాటికి ప్రాణం పోశాడు, ఆటలలో తనను విసిగించిన వారిని మృత్యువాత పడేటట్లు చేశాడు. ఇలాంటి వాటి నుంచి ఒక నిజమైన దైవ ప్రేరేపణ కలిగినటువంటి రాతలను ఒకటిగా చేర్చి ఒక గ్రంథంగా తయారు చేశారు. అదే ఈనాటి బైబిల్ గ్రంథం. అయితే ఇలాంటి ఒక అవగాహనకు రావడానికి చాలా కాలం పట్టింది. 4వ శతాబ్దంలో కూడా కొత్త నిబంధనలో ఏ పుస్తకాలు ఉండాలనేది నిర్ణయించబడలేదు. దేవుని చేత ప్రేరేపింపబడిన రాతలను నిర్ణయించడంలో పవిత్రాత్మ మార్గదర్శిగా ఓపికతో ఆనాటి పీఠాధిపతులను నడిపించిందో తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. 2వ శతాబ్దంలోని పీఠాధిపతులు మరికొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. కొంతమంది యేసుక్రీస్తు ఒక మామూలు మనిషే గాని త్రిత్వంలో ఒకరు కాదని, దేవుడు ఆయనను దత్తత తీసుకున్నాడని వాదించారు. ఆ కాలంలో రాజులు కూడా దేవుని దత్తపుత్రులుగా పూజలు అందుకునేవారు. అలాగే ఇంకా కొందరు క్రైస్తవులు దేవుడు ఒక్కరు కాదని, ముగ్గురని విశ్వసించడం మొదలుపెట్టారు. యేసుక్రీస్తు నిజంగా మానవుడు కాదని, దైవ మాయచేత అలా కనిపించాడని, నిజానికి ఆయనలో దైవ గుణాలు తప్ప వేరే మానవ గుణాలు లేవని జ్ఞానవాదులు బోధింపనారంభించారు. ఈ వాదం మన దేశంలో అవతారాలను గురించి చెప్పే విషయానికి దగ్గరగా ఉంటుంది. అవతరణ అంటే కిందకు దాటి రావడం, అవ అనగా కిందకి, తరణ అనగా దాటడం. ఇలా వచ్చినప్పుడు దేవుని గుణాలు అలాగే ఉంటాయి. అంటే దశావతారాలు పైకి మనుషులుగా కనిపించినప్పటికీ నిజానికి మానవులకు ఉండే గుణాలు ఉండవు. కానీ క్రీస్తు అవతరణ అలాంటిది కాదు. ఈయన సంపూర్ణ మానవ గుణాలను, లక్షణాలను కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ జ్ఞానవాదం క్రీస్తు భగవాను అవతరణకు భిన్నంగా ఉంది. ఇవన్నీ కూడా క్రీస్తు భగవాను బోధనలకు, ఆయన జీవితానికి, మరణ పునరుత్థానాలకు వ్యతిరేకంగా ఉండడం చేత పీఠాధిపతులు వాటిని ఖండించారు. శ్రీసభ నుంచి ఇంకా ఇతరేతర కారణాల చేత విడిపోయిన వారిని పీఠాధిపతులు సరిదిద్దేవారు. మోంటానుస్ అనే ఒక గురువు క్రీస్తు రాకడ అప్పట్లోనే వస్తుందని నమ్మేవాడు. ఆయనను కొందరు వెంబడించారు. వీరిని మోంటనిస్టులు అంటారు. వీరి నమ్మకం ప్రకారం క్రీస్తు త్వరలోనే వస్తున్నాడు కాబట్టి క్రైస్తవులందరూ ఉపవాసం చేయడం లాంటి కఠినమైన నిర్ణయాలు పాటించాలి. వారి ప్రవచనాలు పునీత పౌలు లేఖల్లాగా, సువార్తలలాగా దైవ ప్రేరితాలని, కాబట్టి వాటికి కూడా సమానాధికారం ఉంటుందని వారు నమ్మేవారు. కథోలిక పీఠాధిపతులు వారితో కలవకుండా వారిని వ్యతిరేకించినప్పుడు వారు విడిపోయి ఒక కొత్త సంఘాన్ని ప్రారంభించుకున్నారు. ఉత్తరాఫ్రికాలోని క్రైస్తవ విశ్వాసాన్ని సమర్థించిన తెర్తులియన్ కూడా ఈ సంఘం వైపు ఆకర్షితుడయ్యాడు. అయితే ఈ మోంటనిస్టు సంఘం 220లో తెర్తులియన్ మరణానంతరం అంతరించిపోయింది. ఇంకా చాలా చిన్న చిన్న సంఘాలు కూడా ఈ శతాబ్దంలో వెలిసి అంతరించిపోయాయి. కానీ పీఠాధిపతుల చేత సమైక్యంగా నడిపించబడుతున్న విశ్వ శ్రీసభ మాత్రం అలాగే చిరస్థాయిగా నిలిచింది. సర్వసాధారణంగా ఏదైనా వాగ్వివాదం వచ్చినప్పుడు రోమ్ పీఠాధిపతి ఆ వివాదాన్ని పరిష్కరించేవాడు. ఇలా చేయడం కథోలిక విశ్వాసం ఒకటిగా ఉండటానికి తోడ్పడింది. ఈ విషయాన్ని గురించి లియోను, ఇప్పటి ఫ్రాన్స్ పీఠాధిపతి ఐరేనియస్ గారు ఇలా తెలియజేశారు. ప్రతి ప్రాంతీయ శ్రీసభ రోమ్ శ్రీసభతో కలిసి ఉండాలి. ఎందుకంటే రోమ్ శ్రీసభకు ఇద్దరు అపోస్తలులు తమ వేదసాక్షి మరణం ద్వారా ఆ ప్రాతిపదికను కల్పించారు. 3వ శతాబ్ది మధ్య కాలంలో కార్తేజ్ పీఠాధిపతి సిప్రియన్ గారు ఇలా రాశారు. రోమ్తో కలిసి ఉండడం అంటే కథోలిక శ్రీసభతో కలిసి ఉన్నట్లే.
రెండో శతాబ్దంలో క్రైస్తవులపై హింసాకాండ చాలా దారుణంగా కొనసాగింది. ఈ హింసాకాండ వలన క్రైస్తవ్యం సుదూర ప్రాంతాలకు విస్తరించింది. రోమ్ నగరంలోని ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా క్రైస్తవ్యం వైపు ఆసక్తి చూపి క్రైస్తవులుగా మారారు. ఈ కాలంలోనే బుద్ధి కుశలతతో క్రైస్తవ విశ్వాసాన్ని తత్వశాస్త్రంగా తార్కిక పరంగా ఇతరులకు అర్థమయ్యేటట్లు బోధించగలిగే ఎందరో మేధావులను దేవుడు ఎన్నుకున్నాడు. జస్టిస్ మార్టర్ క్రైస్తవ్యాన్ని నిజమైన తత్వశాస్త్రంగా పేర్కొన్నాడు. లియోన్పుర్ ఐరేనియస్ సృష్టి అంతా క్రీస్తుల మమేకం కావడానికి తయారవుతున్నట్లుగా చూశాడు. ఏథెన్స్ వాసి అథనాగొరస్ క్రైస్తవ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అలెగ్జాండ్రియా వాసి క్లెమెంట్ క్రైస్తవ్యాన్ని పొందగోరే వారి కొరకు క్రైస్తవ బోధనాలయాన్ని ప్రారంభించాడు. ఈ మేధావులు క్రైస్తవులను హింసిస్తున్న చక్రవర్తులకు అలా చేయకూడదని, క్రైస్తవంలోని దైవరహస్యాలను వెల్లడి చేస్తూ యూదులకు క్రైస్తవత్వాన్ని చెడుదోవ పట్టిస్తున్న కొందరు పెద్ద సంఘ పెద్దలకు చాలా లేఖలు రాశారు. వీళ్ళు క్రైస్తవ్యం మన మేధస్సుకు సరియైన మతమని, అన్ని జాతుల వారు అన్ని సంస్కృతులకు చెందిన వారంతా ఈ మతాన్ని సహేతుకంగా అనుసరించవచ్చని వాదించారు. రెండవ శతాబ్దానికి కూడా రోమ్ సామ్రాజ్యంలో క్రైస్తవ్యం ఒక మతంగా గుర్తించబడలేదు. క్రైస్తవ హింస రోమన్ ప్రభుత్వంచే కొనసాగించబడింది. అయినప్పటికీ 20 లక్షల మంది క్రైస్తవులు రోమ్ సామ్రాజ్యంలో 2వ శతాబ్దం ముగింపు నాటికి ఉండేవారు. మరి 3వ శతాబ్దంలో క్రైస్తవులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమిటి, వాటిని ఏ విధంగా పీఠాధిపతులు ఎదుర్కొన్నారు, కథోలిక శ్రీసభ ఏ విధంగా తన ఉనికిని కొనసాగించింది అనేటువంటి విషయాలను రాబోయే వీడియోలో తెలుసుకుందాం. ఆమెన్.